పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇళ్ల స్థలాలు పంపిణీలో పార్టీలు చూడలేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇవ్వడం ఇక ఇది ఒక చరిత్ర అని బాలినేని అన్నారు. ఒంగోలులో 24,000 మంది ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే మాజీ ఎమ్మెల్యే జనార్దన్ అడ్డుకున్నాడని ఆరోపించారు. మీకు అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి ఉందని అడుగుతా ఉన్నాం. మరి ఆ లోకేష్కి అతను ఏంది, ఆయన కంప్యూటర్ పెట్టుకుని ఏదో మాట్లాడుతాడు అసలు పప్పు బాయ్. ఆయన గారు మరి రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రైతుల గురించి అసలు ఏం తెలుసు? మరి రైతులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు? మరి ఈరోజు రైతుల కోసం ఆయన ఎక్కడ ఇప్పుడు మన ఇన్పుట్ సబ్సిడీ ఉంది ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం టైంలో తుఫాను వచ్చిన 3-4 ఏళ్ళు ఇవ్వకపోతే అది కూడా మన జగన్మోహన్ గారు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అది సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. మీరు కూడా మాట్లాడతారే రైతుల గురించి ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులు మీకు రైతుల గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి ఉందని అడుగుతా ఉన్నాం. మరి ఆ లోకేష్కి అతను ఏంది, ఆయన కంప్యూటర్ పెట్టుకుని ఏదో మాట్లాడుతాడు అసలు పప్పు బాయ్. ఆయన గారు మరి రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రైతుల గురించి అసలు ఏం తెలుసు? మరి రైతులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు? మరి ఈరోజు రైతుల కోసం ఆయన ఎక్కడ ఇప్పుడు మన ఇన్పుట్ సబ్సిడీ ఉంది ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నారు? వాళ్ళు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం టైంలో తుఫాను వచ్చిన 3-4 ఏళ్ళు ఇవ్వకపోతే అది కూడా మన జగన్మోహన్ గారు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అది సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. మీరు కూడా మాట్లాడతారే రైతుల గురించి ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులు మీకు